అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాల వ్యాపారానికి వ్యతిరేకంగా, గంజాయి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి వ్యాపారానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నది. మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి దిశానిర్దేశంలో రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మాదక ద్రవ్యాలకి బానసులు కాకుండా ఉండటం కోసం, వారిని కాపాడుకోవటం కోసం మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఒక ఉద్యమం చేస్తున్నది. ఆ ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో మా పార్టీ నాయకులు అనేక మంది అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి గంజాయి అక్రమ రవాణా గురించి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి, మరి విదేశాల నుంచి తరలి వస్తున్నటువంటి మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారుతున్నటువంటి పరిస్థితులలో, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని యొక్క చిరునామా ఆంధ్రప్రదేశ్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. అదే కోవలో నిన్న కూడా నేను ఒక మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర యువతని కాపాడండి, మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా రక్షించండి, మాదక ద్రవ్యాల ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయండి, గంజాయికి అడ్డుకట్ట వేయండి అని నేను ఒక పత్రికా సమావేశం ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తే, నాపైన కక్ష సాధింపు ధోరణితో నిన్న నా ఇంటిపైన వైసీపీ రౌడీలు గుండాలు దాడి చేసి, నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా నా ఏకైక కూతురు, నా ఏకైక కుమార్తె, 8 సంవత్సరాల వయసు గల నా కుమార్తె ఒకటే, మరి మా ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది సర్వెంట్స్ ఉన్నటువంటి సందర్భంలో మరి పెద్ద ఎత్తున దాడి చేయటం, నా కుమార్తెని భయభ్రాంతులకు గురి చేయటం, నా భార్యని భయభ్రాంతులకు గురి చేయటం, అత్యంత నీచంగా నా ఇంటి మీద దాడి చేసి మొత్తం కూడా ధ్వంసం చేయటం జరిగింది. మరి దీనిపైన మరి గట్టిగా మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడటం, అంతేకాకుండా నా ఇంటిపైనే కాకుండా మా అందరికీ ఒక దేవాలయం అయినటువంటి మా పార్టీ కేంద్ర కార్యాలయం పైన వైసీపీ గోండాలు, రౌడీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రకంగా దాడి చేసి, ప్రజాస్వామ్య దేవాలయాలు అయినటువంటి పార్టీ కార్యాలయాలపైన దాడి చేయటం మనం ఎప్పుడూ చూడలేదు. మేమందరం దేవాలయంగా భావించినటువంటి మా పార్టీ కార్యాలయం పైన దాడి చేసి అక్కడ కూడా విధ్వంసం సృష్టించడం, ఇవాళ పెద్ద ఎత్తున ఒక రౌడీజం, ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు మరి ఉదయం నుంచి కూడా తిరిగి నన్ను ఏదో ఒక రకంగా అక్రమంగా అరెస్ట్ చేసి, మరి నాపైన కక్ష సాధింపు ధోరణితో నా ప్రాణానికి హాని తలపెట్టాలని చెప్పి, ఇవాళ ఏదైతే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని నేను ఏదైతే అన్నానో దానిలో భాగంగానే పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి నా ప్రాణానికి హాని తలపెట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర పన్నుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్ర డీజీపీ కూడా ఆ కుట్రలో భాగస్వామి అయినటువంటి పరిస్థితులు. ఇప్పుడు గత గంట నుంచి పెద్ద ఎత్తున నా ఇంటి చుట్టూ కూడా పోలీసులు మొహరింపు చేయడం జరిగింది. నన్ను ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి మరి నా ప్రాణానికి హాని తలపెట్టాలని ఒక కుట్రలో భాగంగానే పోలీసులు నాపైన తప్పుడు కేసులు పెట్టి నా ఇంటిపైన దాడి చేసి, నా కుటుంబం పైన దాడి చేసి, నా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేసి తిరిగి నన్ను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయటం అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఇవాళ ఒక నియంత్రిత పోకడలతో ఒక స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాను. ఈ వీడియోలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టైనా సరే నన్ను తీసుకెళ్లడానికి కొన్ని 100 మంది పోలీసులు నా ఇంటి బయట కాచుకుని కూర్చున్నారు. కాబట్టి వాళ్ళు మీరు ఇక్కడ చూసినట్లయితే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు లైవ్ లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ డే టు టైం ఇక్కడ మీరు చూడొచ్చు, సాయంత్రం 5:23 అయింది, అక్టోబర్ 20వ తేదీ రేపు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా నారా లోకేష్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎందుకు నేను ఈ డే టు టైం తో సహా చూపిస్తున్నానంటే, ఇవాళ దేనినైనా కూడా తిమ్మిని బొమ్మిని చేసి, చేతిలో బులుగు మీడియా ఉంది కదా అని చెప్పి ఇవాళ వక్ర భాష్యాలు పలికేటటువంటి సత్తా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది కాబట్టి, ప్రజలను మళ్లీ మోసం చేసే సత్తా ఉంది కాబట్టి నేను డే టు టైం చూపిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున ఇది ఇవాళ దినపత్రిక, అక్టోబర్ 20 దినపత్రిక కూడా మీ ముందు చూపిస్తున్నాను. కాబట్టి ఇవాళ ఈ డే టు టైం అన్ని కూడా మీ ముందు చూపిస్తూ, నా ప్రాణానికి హాని ఉంది కాబట్టి, పోలీస్ కస్టడీలో నా ప్రాణానికి హాని తలపెట్టే ప్రమాదం ఉంది కాబట్టి, ఇవాళ గతంలో రఘురామకృష్ణరాజు గారికి ఏదైతే ఆయన ఉదంతం మనం చూసామో, పోలీస్ కస్టడీలో ఆయన ఏ రకంగా మ్యాన్ హ్యాండిల్ చేశారో,
ఆయన్ని హత్య చేసే ప్రయత్నం చేశారో ఏ రకంగా ఆయన్ని గాయాల పాలు చేశారో ఆ సంఘటన చూసిన తర్వాత ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను నా ఒంటిపైన ఈ నిమిషం ఎటువంటి గాయాలు లేవు ఇవాల మీరు నా చేతులు చూడొచ్చు నేను ప్రతి ఒక్క నా ఒంటిపైన ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగాన్ని కూడా మీకు చూపించబోతున్నాను నా చేతులు గాని నా కాళ్ళు గాని ఎక్కడ కూడా మీరు ఎక్కడైనా కూడా పరిశీలించుకోవచ్చు ప్రస్తుతం ఈ నిమిషానికి నా ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు నేను పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్ లో ఉన్నాను నా కాళ్ళకు కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి గాయాలు లేవు మీరందరూ కూడా కొంచెం కిందకి మీరు ఇక్కడ కూడా మీరు పరిశీలించొచ్చు ఎక్కడ కూడా నా ఒంటిపైన చిన్న గాయం లేనటువంటి పరిస్థితి అదే విధంగా ఇవాల మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు నా వెనక వీపు పైన గానివ్వండి ఎక్కడ కూడా ఎటువంటి గాయాలు లేవు అదే విధంగా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఉదంతం చూసిన తర్వాత నా అరికాళ్ళ పైన కూడా మీరు చూడొచ్చు ఎక్కడ కూడా నాకు ఎటువంటి ఎడీమా లేదు నాకు ఎటువంటి ఎడీమా లేదు నా అరికాళ్ళకి అరికాళ్ళ పైన ఎటువంటి గాయాలు లేవు పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్లో ఇవాళ నా ఒంటి పైన ఎటువంటి గాయాలు లేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను నన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత నా ఒంటిపైన చిన్న గీత పడినా కూడా దాని బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర డీజీపీ వహించాల్సిందే ఇవాళ ఈ రకంగా నేను ఈ వీడియో రికార్డ్ చేసి ప్రజల ముందుకు తీసుకురావడానికి కారణం ఈ రాష్ట్ర పోలీసులపైన నాకు నమ్మకం లేదు ఈ రాష్ట్ర డీజీపీ పైన నాకు నమ్మకం లేదు తప్పనిసరిగా నా ప్రాణానికి హాని తలపెట్టే ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీ ఉన్నాడు కాబట్టే ఇవాళ ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నారు ఎందుకంటే మాకు భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని మేము కాపాడుకోవటం కోసం ప్రజాస్వామ్యబద్దంగా మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లటం కోసం ఈ రకమైనటువంటి వీడియో రికార్డు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నాకు తెలిసి గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి వీడియో రికార్డు చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చి ఉండరు కానీ ఇవాళ నేను ఈ పని చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను పోరాడాలి నా పోరాటాన్ని ఇంకా కూడా కొనసాగించాలి ప్రజాస్వామ్య బద్దంగా ఇవాళ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నేను ఏదైతే పోరాటాన్ని ప్రారంభించానో ఇవాళ నన్ను ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ల కస్టడీలో తీసుకుని నా ప్రాణానికి హాని తలపెట్టే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ వీడియో ద్వారా నా పోరాటాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తున్నా న్యాయబద్దంగా ఫైట్ చేస్తా న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తా ఈ రాష్ట్ర డీజీపీ ఎన్ని తప్పుడు కేసులు నా పైన పెట్టినా కూడా నాకు న్యాయ వ్యవస్థ పైన భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉంది కాబట్టి ఆ పోరాటాన్ని కొనసాగించడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర డీజీపీకి మరీ ముఖ్యంగా చెప్తున్నా నా ఒంటి పైన ఏ చిన్న గీత పడినా కూడా మీదే బాధ్యత మిస్టర్ డీజీపీ యూ విల్ బి ఆన్సరబుల్ టు ద కోర్ట్ మీరు గుర్తుపెట్టుకోండి మీరేదో ఇవాళ పట్టాభిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని మీ ఇష్టానుసారం ఏదో రఘురామకృష్ణరాజు గారికి చేసినట్టు ఏదో చేయొచ్చని మీరు ఏదో అనుకుంటున్నారేమో నా ఒంటి పైన ఇప్పుడు నా ఒంటి మీద ఉన్నటువంటి నా బాడీ పార్ట్స్ అన్ని నేను చూపించాను నా ఒంటి పైన ఏ చిన్న గాయం లేదు నాకు ఎటువంటి హెల్త్ కండిషన్ లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఐఎమ్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్ కాబట్టి దీనికి విరుద్ధంగా ఏది జరిగినా యూ విల్ బి ఆన్సరబుల్ టు ద కోర్ట్ మిస్టర్ డీజీపీ మీరు డెమోక్రటిక్ వేలో ఏదైనా మీరు లా అండ్ ఆర్డర్ ఒబే చేసి మీరు ఏదైనా చేయండి కానీ మీరు చేయట్లేదు మీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కేంద్ర మా పార్టీ కార్యాలయానికి రక్షణ లేదు డీజీపీ గారు ఇంకా మీరేంటండి లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసేది మీ పోలీసుల్ని దగ్గరుండి పంపించారు కదా వైసీపీ రౌడీల్ని ఇవాళ ఇంకా కూడా వెనకవేసుకు వచ్చే పరిస్థితి మీరు వాళ్ళు మీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది నేను ఇంకా కూడా ఏదో మేమేదో రెచ్చగొట్టే మేము ఎక్కడండి మేము మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం మేము చేసిన తప్ప ఏ ఇవాళ వైసీపీ నాయకులు అసభ్యంగా మాట్లాడినప్పుడు మీకు కనపడలేదా ఇవాళ మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు వీడియోస్ చూపించారు ఇవాళ వాటికి సమాధానం చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు కొడాలి నాని ఏం మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఏం మాట్లాడారు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు వాళ్ళు మాట్లాడినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఇవాళ దేవాలయాలు కూర్చివేసినప్పుడు విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఆ రాయే కదా కూల్చేస్తే ఏముందని మాట్లాడిన సందర్భంలో మీకు గుర్తుకు రాలేదా లాండ్ ఆర్డర్ మీకు గుర్తుకు రాలేదా ఐపీసీ సెక్షన్లు ఇవాళ గుర్తుకొచ్చింది మాదక ద్రవ్యాల మీద మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇవాళ మీకు ఐపీసీ సెక్షన్లు గుర్తొచ్చాయా డీజీపీ గారు కాబట్టి ఎస్ వి విల్ ఫైట్ డెమోక్రాటికల్లీ వీ విల్ ఫైట్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ వే అండ్ వీ విల్ కంటిన్యూ టు ఫైట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలందరూ కూడా దయచేసి ఇవాళ నేను చెప్పినటువంటి విషయాల్ని
దయచేసి మీరు గమనంలోకి తీసుకోండి. నా నన్ను కస్టడీలోకి తీసుకున్న తర్వాత నా ఒంటిపైన చిన్న గీత పడినా దాని బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీయే వహించాల్సి ఉంటుంది. అందరికీ నమస్కారం. జై హింద్.